సాధారణంగా మనకు ఒక తెలుగులో ఒక నానుడు ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. నా విషయంలో నేను రచ్చ గెలిచి ఇప్పుడే ఇంట గెలిచానేమో అనిపిస్తుంది. దానికంటే ముందు నేను ఆర్టిస్ట్గా డే బై డే మెన్ గ్రో అవుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి బయట నుంచి అందరి నుంచి చాలా చక్కటి ప్రశంసలు వస్తుంటే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఎవరన్నా సినిమా చూసి పొగుడుతారా చూస్తే అని ఎప్పుడు పొగిడేవాళ్ళు కాదు, అలా చూసి వచ్చావాదా అని. అట్లా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సినిమాలు అయినా సరే బయట నాకు ప్రశంసలు వచ్చాయి, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఏమీ పొగిడేవాళ్ళు కాదు. నాన్నకి నటన అంటే చాలా ఇష్టం, కానీ నా నటన నచ్చలేదా ఏంటి, ఏమి పొగడరు ఏమిటి, ఏమి ప్రశంసించరు ఏంటి అని అనిపిస్తుండేది. సో ఒకరోజు వెళ్ళినప్పుడు నా కవర్ పేజీలన్నీ తోటి మ్యాగజైన్స్ ఉన్నాయి, ఎక్కడ వాటిని చూస్తున్నారు. నేను రాగానే తీసి పక్కన పడేశారు. బాగున్నాయి కదా, బాగున్నాయరా అని ఒక మాట అంటారే అంటే అనలేదు ఆయన. సరే లోపలికి వెళ్ళి అమ్మ ఉంది, అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నాన్న ఒక మాట అనరు బాగుందనరు, ఇంట్లో వాళ్ళు కనుక పొగిడితే ఆ అద్దే వేరు కదా, ఆ దారే వేరు కదా, బయట ఎన్ని పొగడుతలు వచ్చినా బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గెలవమంటారు, ఇంట్లో ఏంటమ్మంటే లేదురా నాన్న చాలా పొగుడుతారు, ఇంటికి రాగానే అబ్బాయి ఏం చేశాడు నా కొడుకు అద్దర కొట్టేశాడు అద్ది అంటూ ఆయన రెండు మూడు బూతు పదాలు కలిపి, అది మామూలుగా సంస్కృతం వస్తుంటుంది ఒకటి అలవోకగా, ఆయన అవన్నీ కలిపి మాట్లాడుతుంటారు, చాలా ఇదిగా ఉంటారు. కదమ్మా ఇప్పుడు కూడా చూడు అంటే, లేదురా నేను అడిగాను ఆమె ఆ విషయం వాడికి చెప్పచ్చు కదా అంటే, లేదే బిడ్డలు బిడ్డల్ని తల్లిదండ్రులు పొగడకూడదు ప్రశంసించకూడదు, అది వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పేసి. ఆ రోజు అనిపించింది, ఓ అయితే నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట, అలాగే రచ్చ కూడా గెలిచాను. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను, కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం, పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే, ఈ పరిశ్రమలు గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటారు. చాలా చాలా హ్యాపీ ఫీల్, ఎంత ధన్యుణ్ణి అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది అది హర్షించిన టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్సూల్ బాక్స్ ఉంది, అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ANR అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున, అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున, నా మిత్రుడు నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అందరి అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్ నేను ఎంట గెలిచాను, రచ్చా గెలిచాను. అందుకనే నాకు నా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఆహ్వానించినప్పుడు ఈ అవార్డు గురించి ఆయన సోదరుడు వెంకట గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియల్లీ, నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అంటే పద్మభూషణ్లు పద్మవిభూషణ్లు, ద సినీ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటివి ఎన్నొచ్చినా సరే, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్నొచ్చినా సరే, ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది, నా భావోద్యోగం ఇది, నా వాళ్ళను గుర్తించి నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్ అది అని నేను ఫీల్ అయ్యాను. అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అందుకనే నాకుతో నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఇది ప్రత్యేకమైన ఉంది. ఎందుకు ప్రత్యేకం అని చెప్పేసి, ఎందుకు అన్నిటి అవార్డులు మించిన అవార్డు గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతాను అన్నది నేను ఈ రోజు స్టేజ్ మీద చెప్పాలనుకున్నాను, చెప్పాను. అందుకే నాకు ఆ మాట అన్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ అమ్మ గురించి ప్రస్తావించాను కూడా, అమ్మ ఎదురుగా ఉంది. ముఖ్యంగా అమ్మని ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లేదా మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ప్రపంచపరంగా ఎన్టీ రామారావు, సారీ క్షమించాలి మహానుభావుడు, ఆయన పేరు కూడా వచ్చింది సంతోషం, ANR గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సీనియర్ మోస్ట్ ఫ్యాన్ అమ్మ ప్రజెంట్. ఇప్పుడు ఎలాంటి ఫ్యాన్ అని మీతో ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలి ఆ మహానుభావుడికి. అమ్మ మొగల్తూర్లో నిండు గర్భిణీగా ఉంది,
చాలా పెద్ద ఆవిడ ఆవిడే కాదు, ఇంకా మైనర్ బాలికే 15 నుండి 16 వచ్చినాయి గర్భం, ఐ మీన్ నెలలు నిండిని, కడుపులో ఒక జీవి, ఈ చిరంజీవి ఉన్నాడు. అమ్మ తన కోరిక వెలుబుచ్చింది, ఏమండి మా నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి, మళ్ళీ 1 or 2 months అయితే కనుక డెలివరీ అయితే ఇంకా నేను బయటికి పంపరు, నేను చూసే అవకాశం లేదు, నేను చూడాలి అని. అమ్మ మొగల్తూర్లో ఉండేది, వాళ్ళ పుట్టింట్లో నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్ళాలి, అక్కడ నాన్నగారు అక్కడ థియేటర్లో చూపించి తీసుకురావాలి. ఇంత కష్టం, జట్కా బండిలో వెళ్ళాలి, బస్సు పెద్ద వసతి లేదు, ఎప్పుడో కానీ ఆ రోడ్ అంటే రావు, ఏమైనా సరే తీసుకెళ్ళినట్టు జట్కా బండి ఏర్పాటు చేశారు. ఆ సినిమా రోజులు మారాయి, పెద్ద సూపర్ హిట్ సినిమా రోజుల్లో. అండ్ జట్కా బండిలో వెళుతూ ఉంటే ఆ గతులు రోడ్డు మీద 25-30 feet వెడల్పు లేని ఆ రోడ్లో సరిగ్గా అనుకోకుండా అప్పుడే నర్సాపు నుంచి ఒక బస్సు మొగల్తూరు వైపు ఎదురు వస్తుంది, దానికి దారిచ్చే దాని క్రమంలో ఆ జట్కా బండి కొంచెం దారి తప్పింది, పక్కన పడింది, పక్కన పట్టక పనుల్లో దొర్లింది కురంతో సైతం. దాంతో అమ్మ నాన్న అందరు కింద పడ్డారు. నాన్న కంగారు, కడుపుతో ఉంది, ఏమైపోతుంది ఏంటి గౌబ, అమ్మని లేవదీసి అన్ని రకాల సపరీలు చేసి ఎట్లా ఉంది ఏంటంటే పర్వాలేదు బాగానే ఉంది అంతే అంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పద అంటే ఆహా సినిమాకే వెళ్ళాలి, వెళ్ళచ్చు ఇంకో వద్దు అంటే లేదు లేదు ఆయన సినిమా చూడాలి అని చెప్పేసి అమ్మగారు అరే సరిగ్గా సరే తీసుకెళ్ళినంత అబ్బా చూసింది ఆ సినిమా, ఇంత ఇంటికి వచ్చింది. ఆ తర్వాత 1-2 నెలల్లో నన్ను బయటపడేసింది. ఇది అంత పిచ్చి అమ్మకి సినిమాలన్నా, ముఖ్యంగా నాగేశ్వరరావు గారి సినిమాలన్నా. ఆ రకంగా బహుశా నాగేశ్వరరావు గారి మీద నాకున్న నాకు కూడా అభిమానాన్ని అమ్మ ద్వారా ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో తెలియదు. నాకు బిగిన నుంచి కూడా అక్కడే నాగేశ్వరరావు గారి సినిమాల్లో డ్యాన్స్లు అంటే మాతో చాలా ప్రత్యేకమైనది. అది సినిమాల పేరు నాకు అంతగా గుర్తురాటది, కానీ నడువే వయ్యారి హంస నడకదాన అనే సాంగ్ కానివ్వండి, అయితే అయ్యయ్యో బ్రహ్మయ్య అనే సాంగ్ కానీ, దసరా బుల్లోడి సాంగ్స్ కానీ, వాట్ నాట్ ఎవ్రీ సాంగ్, ప్రేమనగర్ కానీ, ఇవన్నీ కూడాను ఆయన పాటలు వస్తే కనుక నాకు తెలిసిన పద్ధతులు నేను డ్యాన్స్ వేసుకుంటూ ఉండేవాడిని. అంత నిత్యం నిజంగా నాకు డ్యాన్సెస్లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరని అంటే కనుక అది అక్కినే నాగేశ్వరరావు గారు. అలాగా ఆయన డ్యాన్సులు చూస్తూ అవన్నీ అనుకరిస్తూ కూడా నేను చాలా ముందుకు వెళ్ళాను. అలాంటి నాగేశ్వరరావు గారు ఎవరైతే నాకు అభిమానమైనటువంటి డ్యాన్సర్గా ఉండేవారు, అభిమాన నటుడుగా ఉండేవారు, అలాంటి నాగేశ్వరరావు గారు నా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుమా చేసేటువంటి ఇంటర్వ్యూలని మనం చూస్తున్నాం, ఆయన ఏమన్నారు ఇందాక, నాకు ఎముకలు ఉన్నాయమ్మా కానీ చిరంజీవికి ఎముకలు లేవు. ఆయన తర్వాత ఇంకొక ఈరోజు ఇక్కడ లేదు కానీ ఇంకొక వీడియోలో ఆయన అన్నారు, నా నేను డ్యాన్సులు వేయడానికి ఆద్యుణ్ణి, ఈ డ్యాన్సులు అనేది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే పరిచయం చేశాను, నేనే ఆడుతుండేవాడిని, కానీ ఆ డ్యాన్సులకి స్పీడ్ పెంచింది, గ్రేస్ పెంచింది అది చిరంజీవి. చిరంజీవి ఒక హీరోయిన్తో డ్యాన్స్ వేస్తుంటే నేను చిరంజీవిని చూస్తాను, ఆ హీరోయిన్ చూడను, అలాగ ఆకట్టుకుంటాడు తన నా డ్యాన్స్ తోటి అని ఆయన అంటుంటే, ఆ మాటలు వింటుంటే అవి చాలదా, నాకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు సమానం.